సో బీఏ బీకామ్ ఎవరైనా సరే డిగ్రీ వాళ్ళు మీరు ఇక్కడ చూపిస్తున్న అమౌంట్ మాత్రమే పే చేయాల్సింది ఉంటుంది మీ కాలేజ్లో అయితే ఇంత అమౌంట్ అయితే ఉండదు మీరు మాట్లాడాలి అనుకుంటే మంచిగా ఉండదు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళి మీ పేరెంట్స్ లెక్చరర్స్ మాట్లాడాలి మాట్లాడితే సరిపోతుంది ఎగ్జామ్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ ఇది చూద్దాం బిఏ అండ్ బిఎస్డబ్ల్యూ వాళ్ళకి మొత్తం థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటారు అందరికీ కామన్గా ఉండే ఫీజు మెమో ఫీజు బయోమెట్రిక్ ఫీజు కానీ మీ కాలేజీలో అయితే అమౌంట్ వేరు ఉంటుంది బీకామ్ అండ్ బీఎస్సీ వాళ్ళకి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు బీబీఏ వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు ఫీ ఇక్కడ ఎంత చూపించారో అంతే తీసుకోవాలి కానీ మీ కాలేజీలో అయితే ఎక్కువ తీసుకుంటారు హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా లైట్ తీసుకుందాం అనుకుంటే వదిలేసేయండి లేకపోతే మీరు వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే మీరు మాట్లాడితే బాగుండదు మీ లెక్చర్ మీ లెక్చరర్స్ తోటి మీ పేరెంట్స్ మాట్లాడితేనే బాగుంటుంది సో మీరైతే మాట్లాడకండి మీరు మాట్లాడితే మీ మీద పగబట్టే ఛాన్స్ ఉంటుంది మీ స్టడీస్ మీద మీ భవిష్యత్తు మీద అయితే వాళ్ళ ఎఫెక్ట్ అయితే చూపిస్తారు అందుకే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను సో ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్